శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరస్య దివాకరః మార్తాండ సవితాహేళిస్తీక్ష్ణాం శృణ్మిహిరో రవిః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. 2024 మార్చి నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు తులారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఇది పక్ష ఫలితాలు 15 రోజులు. ఇది గోచార ఫలితాలు అంటారు. నక్షత్రము జన్మ నక్షత్ర రీత్యా వచ్చేవి గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు చూసుకొని గోచార ఫలితాలు బాగున్నాయి, మిగతా మాకంతా కష్టాలుంటే బాగుందని చెబుతున్నారు అంటారు. 2 రకాలుగా చూసుకోవాలి. జన్మ లగ్న రీత్యా 40 సంవత్సరాల లోపు వాళ్ళకి 75 వంతులు పనిచేస్తుంది. ఏది 40 సంవత్సరాల లోపు వాళ్ళకి జన్మ లగ్న రీత్యా పుట్టిన టైముని బట్టి 75 వంతులు పనిచేస్తుంది. జన్మ నక్షత్ర రీత్యా 25 వంతులు పనిచేస్తుంది. ఇప్పుడు మేము చెప్పేదాంట్లో 25 వంతులే చెప్పుకోవాలి. మరి జన్మ లగ్నం చూపించుకుంటేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతివాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఇవాళ ఆల్ చెకప్ అని చేస్తున్నారు. మనం తినే ఆహారాల వల్ల ఆహారాల్లోనే రకరకాలైన ఇబ్బందులు వస్తున్నాయి, దానివల్ల వ్యాధులు వస్తున్నాయి కాబట్టి మరి ఆల్ చెకప్ చేసుకుంటున్నాం. అట్లాగే జ్యోతిష్యం కూడా అట్లాంటిదే. జన్మ లగ్న రీత్యా ఏం బాగుంది, గోచార రీత్యా ఏం బాగుంది, ఇవి చూడటం చాలా అవసరం. ఎందుకంటే ఆల్ చెకప్ చేసినా ఉన్న వ్యాధిని కనుక్కొని నిర్మూలన చేస్తే బాగుంటుంది. అదే తేడా వస్తే క్యాన్సర్ వస్తుంది. ఆ క్యాన్సర్ ఎంత ఇబ్బంది పెడుతుందో మనకి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులని బట్టి సంపాదించడమే చాలా కష్టం. సంపాదించేది తినటానికే చాలటల్లా. ఇంత సంపాదించి అనవసరమైన వ్యాధులు అనవసరమైన ఖర్చులు వచ్చినందువల్ల అప్పుల పాలైపోయి ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మా బుట్టి వాళ్ళని చెబుతూ ఉన్నాం. ఈ జ్యోతిష్యం అనేది చాలా అవసరమైంది. నిత్యావసర వస్తువులు ఎటువంటివో జ్యోతిష్యం కూడా అటువంటిది. అది పూర్వం అందరూ కూడా కనుక్కునేవాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఇంకా మరీ తప్పనిసరి అయితే కూడా పెట్టుకోకుండా మానుకుంటున్నారు కూడా. అది కాదు, కావాల్సింది. జ్యోతిష్యం అనేది చాలా విశేషమైంది, అవసరమైంది అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తులారాశి వాళ్ళ ఫలితాలు. తుల వృషభయోర్ భృగు. తుల వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. అటువంటి శుక్రుడు పంచమంలో ఉన్నాడు, చాలా బాగున్నాడు. పంచమంలో శుక్రుడు బాగున్నాడు. తర్వాత 6 బుధరాహువులు, 7 గురువు. ఈ గ్రహాలు బాగున్నాయి. అంటే 4 గ్రహాలే బాగున్నాయి. ఏం బాగున్నాయి? శుక్రుడు, బుధుడు, రాహువు, గురువు. ఈ గ్రహాలు బాగున్నాయి. ఈ గ్రహాల వల్ల వచ్చేటువంటి మంచి ఏమిటి అంటే శుక్రుడు వల్ల శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ వైభవం. ప్రతిసారికి కూడా మనకు మంచి అవకాశం వస్తుంది. మనం ఏం చేస్తాం, ఇల్లు కొనుక్కోవాలి. తేపా కాస్త దాచిపెడతాం. ఒక 10 లక్షల రూపాయలు ఇల్లు అనుకున్నాం. మనం 7 లక్షల రూపాయల వరకు పోగు చేశాము. 3 లక్షలు అప్పు చేయకుండా కొందామని అట్టి పెడితే ఏమవుతుంది? 7 లక్షలకే 3 లక్షలు పోగు కాదు, ఏదో రోగమో నొప్పి వచ్చి డబ్బులు ఖర్చు అయిపోతాయి. అది జీవితంలో ఇల్లు కొనుక్కోవాల్సిన యోగం వస్తుంది. ఆ యోగం వచ్చినప్పుడే కొనుక్కోవాలి. ఆ యోగం వచ్చినప్పుడు 3 లక్షల నుండి 7 లక్షలు అప్పు చేసినా బాకీ తీరిపోతుంది. అందువల్ల శుక్రుడు పంచమంలో బాగున్నాడు. శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ వైభవం. శుక్రుడు ఎటువంటి వాడంటే మానవుడి జీవితంలో పుట్టిన తర్వాత విద్య వరకు ఒక భాగం, వివాహం 2వ భాగం. వివాహం అయిన తర్వాత భార్య, భర్త, పిల్లలు, కుటుంబం, బాగా సంపాదించుకోవటం, సుఖంగా బతకటం అంటే శుక్రో వివాహో భాగ్యంచ. వివాహం, భార్య వచ్చిన తర్వాత అనుకూలత కావాలి, ఇల్లు కావాలి, ఐశ్వర్యం కావాలంటే శుక్రుడు వల్లే. కాబట్టి పంచమంలో ఉన్న శుక్రుడు వల్ల వివాహం చేసుకుంటాం కానీ, తర్వాత వివాహం అయిన వాళ్ళైతే ఇల్లు కొనుక్కుంటానికి కానీ ఇల్లు కట్టుకుంటానికి కానీ చాలా మంచి అవకాశం. బుధుడు బాగున్నాడు, బుధుడు వల్ల వ్యాపారం బాగా సాగుతుంది. రాహువు బాగున్నాడు, రాహు వల్ల డబ్బులు నిలబడతాయి. ఇంకా రావాల్సిన డబ్బులు ఉంటే వస్తాయి. అప్పు చేసి ఇల్లు కొన్నా కూడా
వీళ్ళు నిలబడుతుంది. గురువు బాగున్నాడు. ఈ గురువు బాగుండటం వల్ల ఏదైనా విదేశాలకు వెళ్ళాలన్నా, చదువు బాగా చదువుకోవాలన్నా, మంచి ఉద్యోగం కావాలన్నా రావటానికి అవకాశం ఉంది. ఎంత మంచి రోజులంటే వివాహం కావటానికి, వ్యాపారం చేయడానికి. వచ్చే డబ్బులు వాడటమున్నాయి. 100 రూపాయలు వస్తే 95 రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి, 5 రూపాయలే మిగులుతున్నాయి. రాహు బాగుంటే 5 రూపాయలు ఖర్చయి 95 రూపాయలు మిగులుతాయి. అంటే మంచి లాభమే టైం. గురువు కూడా సప్తమంలో ఉన్నాడు. వివాహాది శుభకార్యాలకి చాలా మంచి సమయం. ఇల్లు కొనుక్కుంటానికి గృహిణి అన్నారు. గృహిణి అంటే అర్థమేంది? ఇల్లు కట్టుకోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా భార్య లక్ష్మి, గృహలక్ష్మి. భార్య కూడా ఒక లక్ష్మి. అష్టలక్ష్మిలో భార్య ఒక లక్ష్మి, గృహలక్ష్మి. ఇటువంటివన్నీ కూడా బాగుండాలంటే ఈ రాశి వాళ్ళకి ఇల్లు కొనుక్కుంటానికి, ఉద్యోగం చేసుకుంటానికి, వ్యాపారం చేసుకుంటానికి, ధనం అనవసరమైన ఖర్చు లేకుండా నిలబడటానికి, మంచి స్థానానికి రావడానికి చాలా మంచి సమయం, చాలా మంచి అవకాశం. అయితే శని, రవి, కుజుడు, కేతువు ఈ గ్రహాలు బాగాలేవు. రవి, శని, కుజుడు, కేతువు 4 గ్రహాలు బాగాలేవు. రవి వల్ల అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంది. శని వల్ల దండ ఖర్చులు రావడానికి అవకాశం ఉంది. రవి వల్ల కూడా, కుజుడు వల్ల కూడా అనారోగ్యం. కేతువు వల్ల అనవసరమైన గొడవలు. ఏలేదు, పక్కవాడు తగాద పెట్టుకున్నాడు, పోలీస్ కేసు పోతాడు. వాడు సాధించేది లేదు, మనం బాగుపడేది లేదు. మరి అక్కడ డబ్బులు అనవసరంగా దండకు ఖర్చు పెట్టాలి. ఇట్లా సమస్యలు వస్తాయి. ఈ సమస్యల నుంచి తప్పించుకోవాలంటే రవికి 6,000 జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వండి. శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వండి. కుజుడికి 7,000 జపం చేయించుకొని కన్నులు దానం ఇవ్వండి. కేతువుకి 7,000 జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వండి. ముఖ్యంగా ఇప్పుడు మీకు చాలా అవసరం ఏంటంటే వివాహం, ఇల్లు కొనుక్కోవటం, వ్యాపారం చేయటం, ఉద్యోగం చేయటం, విదేశాలకు వెళ్ళటం, డబ్బులు నిలబెట్టడం, ఇవన్నీ కూడా ప్రతిది కూడా బాగా అవసరమైనవి. కాబట్టి ఈ 4 గ్రహాలు బాగుండని 4 గ్రహాలకి పూజలు చేసుకోవడం చాలా అవసరం. ఇట్లాంటి టైంలో మీ జన్మలగ్నం ఎట్లా ఉందో కూడా చూపించుకోండి. జన్మలగ్నం రీత్యా కూడా బాగున్నదో లేదో చూసుకొని మీరు జాగ్రత్తగా శాంతి చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి ఇది గోచారం చెబుతూ ఉన్నాను. గోచారం అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి చెబుతూ ఉన్నాను. జన్మలగ్న రీత్యా కూడా మీరు చూసుకోవడం చాలా అవసరం. మరి తారీఖు, నెల, సంవత్సరం, టైము మాకు లేదండి అంటే మీరేం చేయాలి? అరిచేతులు హస్త సముద్రిక ద్వారా కూడా చెబుతాం. మీరు జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. అన్ని విధాలా ఉపయోగపడేటువంటి టైము. ఎప్పుడూ కూడా ముద్దు వచ్చినప్పుడు చంకెక్కాలట. పసిపిల్లల్ని ముద్దు పెట్టుకుంటాను రమ్మంటే రారు. అప్పుడు మనకు బుద్ధి పుట్ట, వాళ్ళకి బుద్ధి పుట్టదు. వాళ్ళు వచ్చినప్పుడు మనకు ఖాళీ ఉండదు. అట్లాగే మనకు మంచి అవకాశం వచ్చింది. ఎందుకు? ఇల్లు కానీ, పెళ్ళి కానీ, విదేశాలకు వెళ్ళటం కానీ, చదువు కానీ అన్ని రకాలుగా బాగుంది. కాబట్టి ఈ టైంలో అన్ని రకాలైన జాతకాలు చూసుకొని అన్ని రకాలుగా చేసుకుంటే బాగుంటుంది. అదేకాదు, ఇల్లు కట్టుకుంటున్నామండి, వాస్తు చూపించుకోవాలి. మరి ఇల్లు మొదలు పెడుతున్నామండి, మనకిప్పుడు జన్మలగ్న రీత్యా కూడా బాగుందా లేదా చూసుకోవాలి. ఇట్లా చూసుకొని చేస్తే మీకు అన్ని రకాలుగా బాగుంటుంది. మీరు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరు జాగ్రత్తగా పడమని మరీ మరీ చెబుతున్నాను. శుభం.